ఓకే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. సో మామూలుగా అయితే మనం ఇంట్లో చూస్తూ ఉంటాం కదా, జొన్న రొట్టెలు కానీ రాగితో చేసినవి కానీ ఇలా చూస్తూ ఉంటాం. కొంచెం డిఫరెంట్ అన్నమాట, మిల్లెట్స్ తోటి, వెరీ హెల్దీ. సో ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను వచ్చేసి ఒక 1 కప్ మిల్లెట్ పిండిని తీసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ 1 కప్ రాగి పిండి. ఫస్ట్ మనం ఈ 2 కూడా మిక్స్ చేసుకుందాం, మిల్లెట్ పిండి అండ్ రాగి పిండి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక మామూలుగా మనం రోటీ చేసుకున్నప్పుడు కూడా చాలామంది ఏంటి అంటే డైరెక్ట్గా నార్మల్గా కాకుండా కొంచెం తోటకూర లేదంటే పాలకూర ఇలా ఒక్కొక్కటి కూడా ఆకుకూరలు యాడ్ చేసుకుంటూ ఉంటారు. కొందరైతే క్యారెట్ తురుము కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కోసం, అంటే మరీ ప్లెయిన్గా కాకుండా ఎవ్రీడే ఒకటే బ్రేక్ఫాస్ట్ తిన్నా చాలామంది తినడానికి ఇష్టపడరు, అందుకని కొంచెం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో కొంచెం అంటే సరిపడా జీలకర్ర. చాలామంది ఏంటంటే ఏ వంట చేసినా కానీ జీలకర్ర ఎక్కువ వేస్తూ ఉంటారు. జీలకర్ర ఎక్కువ వేసుకోవడం వల్ల డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. సో ఆనియన్స్ ఒక 1 ఆనియన్ అయితే సరిపోతుంది. చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. కొంచెంమందికి ఆనియన్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో నాకు కూడా ఎక్కువ ఇష్టం, అందుకే నేను కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. కరివేపాకు కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. కరివేపాకు అంటే మనకు తెలుసు కాబట్టి కొంచెం మంది ఎక్కువ వేసుకుంటారు, కొంచెం మంది తక్కువ వేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి, లేదంటే పెద్ద ముక్కలు కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం తినేటప్పుడు ఆ పచ్చిమిరపకాయలు తగ్గడం వల్ల ఎక్కువ కారం అనిపిస్తుంది. ఒకవేళ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక ఇంత కారం అంటే తినరు కాబట్టి ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే అంత కారం అనిపించదు, అందుకే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాం. సో ఆకుకూరలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నీట్గా చిన్న చిన్న ముక్కల కింద ఆ వేస్టేజ్ అంతా తీసేసి క్లీన్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఒక చిన్న కట్ట మెంతి కూర. సో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సో ఒక్కసారి నేను ఇది మొత్తం కూడా మిక్స్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. కొత్తిమీర కూడా సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే ఆల్రెడీ మనం 1 కప్ 1 కప్ తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. సో ఒక్కసారి ఇది కూడా మిక్స్ చేసుకుందాం. ఫైనల్లీ ఉప్పు కూడా వేసుకుందాం, సాల్ట్ సరిపడినంత. చాలామంది ఏంటంటే చపాతీలు స్మూత్గా రావడానికి ఈ పిండి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మిక్స్ చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తూ ఉంటారనమాట ఆ పిండిలో. సో టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఆ స్మూత్నెస్ కూడా బాగా తెలుస్తుంది తినేటప్పుడు. అంటే ఎక్కువ కాదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఈ పిండిలో యాడ్ చేసుకుంటే అవి బాగా వస్తాయి. సో నేను కూడా ఏం చేస్తానంటే 1 స్పూన్ యాడ్ అయితే చేస్తాను, జస్ట్ టేస్ట్ కోసం అండ్ స్మూత్గా ఉండడం కోసం. కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా గట్టిగా ఉంటాయన్నమాట ఈ రోటీలు కానీ చపాతీలు కానీ, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం పిండి కలుపుకునేటప్పుడే 1 టేబుల్ స్పూన్ ఆ 2 టేబుల్ స్పూన్స్ మనం ఆయిల్ ఇట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఓకే, మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేద్దాం. సో ఓకే, పిండి మొత్తం కలిపేశాను. సో మనం రోటీ చేసుకునేలోపు స్టవ్ ఆన్ చేసి పెడతాను. ఓకే ఓకే, ఈలోపు మనం రోటీ చేసుకుందాం. సో రోటీలు అనేవి మనకు నచ్చినట్టు కొందరు చిన్న చిన్నవి చేసుకుంటారు, కొందరు పెద్దవి చేస్తారు, కొందరు ఏమో పలుచగా చేస్తారు. సో మనకు నచ్చినట్టు మన ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో రెగ్యులర్గా అలానే చేసుకోవచ్చు. రోటీ చేసేటప్పుడు దీనికి అంటకుండా మనం కొంచెం ముందుగానే కొంచెం పౌడర్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేద్దాం. సో ఆల్రెడీ రోటీ కాలుస్తున్నాను. సో రోటీలో ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ కాల్చి పెట్టేశాను, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. సో ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో చూసారు కదా, మిల్లెట్ రోటీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. మిల్లెట్ రోటీకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, మిల్లెట్ పిండి 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడనంత, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, మెంతి ఆకులు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె సరిపడనంత. మిల్లెట్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో మిల్లెట్ పిండి, రాగి పిండి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, మెంతికూర, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె, తగినన్ని నీళ్లు పోసుకుని రోటీ పిండిలాగా కలుపుకోవాలి. రోటీ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని తవా పెట్టుకుని రోటీని రెండు వైపులా నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ రోటీ రెడీ.